నమస్తే అండి. మన బాతపిల్లలు తెల్లయ్య మూడు పెద్ద అయిపోయినాయండి. అవి రెండును ఇది ఒకటి ఆ మ్యాత్ అనేది పోతు అయిందండి. మనకి తోక వెనకాల భాగంలో ఆ విధంగా రింగు కనపడితే అది పోతు కింద లెక్క వేసుకోవాలండి. బోతుల్లో కొద్దిగా స్వరం కూడా గుర్తుపెట్టవచ్చు. ఆ రెండిట్లో ఒకటి ఆడితే ఒకటి ఇంకా రింగ్ రాలేదండి. మరి కోతేమో వేరుగా ఉంది. ఒకటైతే ఖచ్చితంగా ఆడదు. ఈ రెండు గుడ్లు పెడతాను ఇప్పుడు. ఈ బాతుపిల్లలు కూడా ఆడితో పాటు పెద్ద బాతులతో పాటు కలిసి తిరిగేస్తున్నాయండి. ఈ విధంగా హౌ 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 మెత్తనే కదా హెడ్ పక్క వెళ్ళిపోయా గట్ట అంటే నుంచి ఉంటాయండి వాళ్ళంట. ఏదైనా కుక్క వచ్చినప్పుడు నీళ్ళ దూకేస్తూ ఉంటాయి. నీళ్ళు ఉందని చెప్పి బాతుల్లో పెద్ద బాతుల విషయంలో మనం పెద్ద జాగ్రత్తలు ఏమి తీసుకోవసరం లేదు. మనకి మేతలో కోళ్ళు తగ్గినాయి కాబట్టి మన ఏరియాలో అప్పుడు మేత ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి. కోళ్ళు ఎప్పుడైతే తగ్గినాయి ఆ ఏరియాలో మేత అంతా మనకు ఉన్న కోళ్ళకి దొరుకుతుంది కాబట్టి అప్పుడు మనం మేతలు తగ్గించుకోవచ్చండి. మేతలు తగ్గించేసుకుని వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయం పూట కంటే సాయంత్రం పూట మేతలు పెట్టుకోవాలి. మనం మేత పొట్టలు ఖాళీగా ఉంచినట్లయితే కోడి కొద్దిగా ఎండకే తేలిగ్గా ఉంది. అదే కాకుండా నేలలో మేతను ఎత్తుకు తింటూ ఉంటుందండి. మనం ఇచ్చే మేత కంటే కూడా నేలలో మేత ఎన్నో రెట్లు పోషకాలు కలిగి ఉంటుంది. పురుగు అది దొరుకుతూ ఉంటుంది కాబట్టి అంటే మన ఇళ్ళ దగ్గర ఉన్న కోళ్ళు అయితే నేల ఆయకట్టు ఎక్కువ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా మేత వేసుకోవాలి. ఇలా పైకాడ పొలాల దగ్గర అయితే నేలలో చెద కానీ పురుగు కానీ ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం పూట మనం మేత ఇచ్చేసామో కోడి నేల మేత ఎత్తుక్కోదండి. మనం ఇచ్చే మేత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఇచ్చే మేత కంటే కూడా నేల మేత ఎక్కువ పోషకాలు ఉంటుంది కాబట్టి నేల మేత వేసుకునేటట్లయితే చూసుకున్నట్లయితే కనుక ఉదయం పూట కోళ్ళని మనం మేతలు రెండో పూట నాలుగు దాటిన తర్వాత పెట్టుకుంటే ఉదయం పూట ఎరుగు తింటూ ఉంటాయి. నేలలో మేత మనం ఇచ్చే మేతను సాయంత్రం ఇచ్చినట్లయితే కనుక తర్వాత నీళ్ళు తాగి మనం గుడ్డయానికి వచ్చేస్తూ ఉంటాయి. అదే మనం ఇచ్చే మేత ఉదయం పూట ఇచ్చినట్టయితే కోడి నేల మేతనే ఎత్తుకుతున్నదో. ఎప్పుడైతే కోళ్ళు మన చేతి మేతకు అలవాటు అయిపోతే నేల మేత దూసుకు తినడం అలవాటు తప్పిపోతూ ఉంటుందండి. అందువల్ల ఒక పూట మేత ఇచ్చుకుని మన కోళ్ళు తగ్గినప్పుడు మన దగ్గర కోళ్ళు తక్కువగా ఉండి నేల ఎక్కువగా ఉండి మేత దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం మేతలు తగ్గించుకోవాలి. అప్పుడు కోడి ఎక్కువ నేల మేతలు తీసుకుంటూ ఉంటుంది. పిల్లల కోళ్ళు మెట్టుకు వదిలేటప్పుడు కొద్దిగా మేత వద్దుటే మనం ఏదైతే మేత వేస్తామో అది పిల్లలకైనా కోడికి కూడా మేత పెట్టేసినట్టయితే కోడి దూరంగా పిల్లల్ని తీసుకెళ్ళిపోద్ది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పిల్లల కోడికి పొట్ట నిండా మేత ఉండాలండి. అప్పుడే పిల్లల్ని ఎడంగా తీసుకెళ్తూ ఉంటుంది. మనం పిల్లలకి మేత పెట్టి కోడికి మేత పొట్ట ఖాళీగా ఉంటే కోడి ఆకలి మీద ఏం చేద్దంటే పిల్లల్ని తీసుకుని కోడి దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మిగిలిన కోళ్ళని పిల్లల్ని పొడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఉదయం పూట వదలం కానీ పిల్లలకి మేత పెట్టి కోడికి కూడా పిల్లల కోడికి మేత నిండా పొట్ట నిండా మేత పెట్టుకుని వదిలేసినట్లయితే కనుక పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కనుక పిల్లల కోడికి మేత కనుక తగ్గించి పెట్టినట్టయితే అది ఆకలి మీద ఏం చేద్దంటే పిల్లల్ని తీసుకుని మన కోళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపు యోహ పుంజులు కానీ పెట్టలు కానీ పిల్లల్ని పొడిచేస్తూ ఉంటాయి. అందువల్ల పిల్లలకి మేత వేసినప్పుడు కోడి కూడా జాగ్రత్త తీసుకోండి అండి. మేత పెట్టే విషయంలో ఈ విధంగా పిల్లలు కూడా పొట్టని నిండా మేత ఉన్నట్లయితే కానీ మేత తినేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లల్ని తీసుకుని చెట్ల కింద ఎక్కడికైనా వెళ్ళిపోయినప్పుడు పిల్లలు దూసుకు తింటూ ఉంటాయి. ఏ సమయాల్లోనైనా సరే పిల్లలు కోడికి మట్టికి పిల్లలకి కోడికి కూడా ఖచ్చితంగా ఉదయం పొట్టి మేత పెట్టేసుకోవాలని వదలంగానే అవి కొద్దిగా మేత తినేసినట్టయితే దూరంగా ఎడంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆటకి కనుక మేత పెట్టకపోతే కనుక ఈ కోళ్ళు వచ్చి తిరిగేస్తూ ఉంటాయి. ఏ ఒకటి కొడుతూ ఉంటాయి కాళ్ళ కింద పడిపోతూ ఉంటాయి పిల్లలు. పిల్లల కోళ్ళ విషయంలో మట్టికి కోడికి పిల్లలకు కూడా ముందు మేత పెట్టేసుకోండి. మేత పెట్టేసుకుని వదిలేసుకుంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మిగతా కోళ్ళు మన దగ్గర కోళ్ళు తగ్గినప్పుడు మన ఏరియాలో మేత దొరుకుతుంది అనుకున్నప్పుడు మేత తగ్గించేసుకుని రెండో పూట మేత పెట్టుకోండి. రెండో పూట మేత పెట్టుకోవడం వల్ల ఉదయం పూట నేలలో పురుగు అది దూసుకు తింటూ ఉంటాయి. నేలలో పురుగు ఎరుగు తింటూ ఉంటాయి. దీనివల్ల మన కోళ్ళకి కావిన పోషకాలు అందుతూ ఉంటాయి. మనం ఇచ్చే మేత ద్వారా అన్ని రకాల పోషకాలు అందించలేమండి. అందించాలంటే వేరు వేరు రకాలు తెచ్చిపెట్టాలి. అంత టైం మనం కేటాయించలేం, అంత శ్రద్ధ పెట్టలేం కాబట్టి నేలలో వదులుకోవడం వల్ల నేలలో పురుగు దూసి తినడం వల్ల పశువులు ఉంటాయి కాబట్టి ఎలాగో పశువులు ఎరువు పురుగు అది దొరుకుతూ ఉంటుంది కాబట్టి మన కోళ్ళు కావాల్సిన పోషకాలు అందుతూ ఉంటాయి. ఏ విధంగా జాతరలు తీసుకున్నట్లయితే కోళ్ళు మనం ఎక్కువ వచ్చండి. ఈ పొద్దుట తినేసినాయండి. సజ్జల పెట్టగంటలు లేవేవాళ్ళ సజ్జలు మట్టుకేసాను. అందుకే పిల్లలు తినలేదు, కోడి మట్టుకు ఎరుగుతుంటుంది. ఈ సజ్జలు కూడా అరుగుదల త్వరగా రావండి. అటు పొద్దుటే ఇడ్లీ పెట్టాను, అవి తినేసినాయి. కోడికి మట్టి సజ్జలు తింటుంది. పెట్టగంటలు అలాంటి లేనప్పుడు ఇడ్లీ అలాంటిది పెట్టుకోవడం వల్ల అరుగుదల త్వరగా వస్తూ ఉంటుంది. ఇలా గింజ మేతలు ఎరుగుతున్నా కానీ గింజ పెద్దగా ఉంది కాబట్టి అరుగుదల త్వరగా రాదు పిల్లలకి. అరుగుదల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అందువల్ల చిన్నపిల్లలకి పెట్టి గంటలు ఇడ్లీ అలాంటివి పెట్టుకోవడం వల్ల తిరిగి అరుగుతూ ఉంటాయి.